ఆలోచన లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఈ రకంగా వేధించి హింసించి లేదా తెలుగుదేశం పార్టీ వారికి వ్యతిరేకంగా పోలీసులు కనీసం ఎంత దుర్మార్గాలు చేసినా కిరాతకాలు చేసినా కన్నెత్తి కూడా చూడటానికి భయపడే స్థితిలో పోలీసు వ్యవస్థని తయారు చేసి సాక్షాత్తు డిఎస్పీ ఎస్పీ స్థాయి అధికారులే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగబడి తిడతంటే అవమానంతో తలకాయ ఉంచుకుని సర్దుకునే పరిస్థితులు సృష్టించినటువంటి వాళ్ళ ఈ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థ అంటే వారి చేతిలో తెలుగుదేశం పార్టీ చేతిలో కూటమి చేతిలో కనుసన్నల్లో మనజల్లుతున్నటువంటి ఒక సైన్యంగా లేదా ఒక ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థగా తయారు చేయాలనేటువంటి వారి దుర్మార్గపు పోకడల్ని మనం ఇవాళందరం కూడా గమనిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల పట్టింపు లేదు. రాష్ట్రంలో దోపిడీలు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా, మానభంగాలు జరుగుతున్నా, అమానవీయంగా కిరాతకాలు జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ నిమ్మకు నీరుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ స్థితిలో ఇవాళ కృష్ణా గుంటూరు జిల్లాలు అలాగే ఉభయ గోదావరి జిల్లాలు ఈ రెండు చోట్ల గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎన్నికలు రాబోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. నిన్న 6వ తారీఖు దాకా ఓట్ల చేర్పులు కార్యక్రమాలన్నీ కూడా ముగిసినాయి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఓటర్ని ఓటేయించే పరిస్థితులు ఉన్నాయా, నిష్పక్షపాతంగా ఈ ఎన్నికల్ని ధర్మబద్ధంగా నడిపే స్థితి ఉందా, లేదా స్వేచ్ఛగా పోటీ చేసిన అభ్యర్థుల తరపున రాజకీయాలంటే ఓటర్ని కలవటం, ఓటర్ని చైతన్యపరచడం, లేదా ఓటర్ని వారి పార్టీ అభ్యర్థికి ఓటేయించుకునేటువంటి రాజకీయ ప్రక్రియ చేయటానికి పరిస్థితులు ఉన్నాయా అంటే కూడా ఎక్కడ సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే అర్ధరాత్రులు పోలీసులు ఏదేదో పాకిస్తాన్ తీవ్రవాదిగానో ఐఎస్ఐ తీవ్రవాదిగానో లేదా ప్రభుత్వ నిషేధిత నక్సలైట్ నుంచి సంబంధించినటువంటి కార్యకర్తగానో అర్ధరాత్రి ఇంట్లోంచి లేపుకెళ్తాం. ఎక్కడ కనీసం ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నామో, ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నామో, ఓ పక్కేమో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నాడు పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అని చెప్పని. సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన నిన్న మొన్న చెప్పారు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యంగా పనిచేస్తుందో, ఎంత అచేతనంగా ఉందో. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి చెప్తేనే చర్యలు తీసుకోలేనటువంటి పోలీసు వ్యవస్థ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని మన వివరం చెప్పక్కర్లా. ఆ ప్రభుత్వాన్ని మోస్తున్నటువంటి సాక్షాత్తు ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారే ఆయన గట్టిగా ఘాటుగా ఆయన కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందనే విషయాన్ని కూడా మర్చి ఆయన చెప్పారు కదా. ఈ స్థితి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ స్థితుల్లో అంటే అప్రజాస్వామికంగా పోలీసుని అడ్డం పెట్టి రాజకీయ కక్షలు రాజకీయ కార్యకర్తలందరినీ కూడా వేధింపులు రాజకీయ ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల్ని వేధింపులతో హింసిస్తున్న పరిస్థితుల దృష్ట్యా త్వరలో జరగబోతున్నటువంటి
ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్సిన్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లు గాని లేదా కృష్ణా గుంటూరులో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జరగబోయేటువంటి తూతూ మంత్రి అంటే కేవలం ఎన్నికలు తెలుగుదేశానికి అనుకూలంగా జరుపుకునేటువంటి ప్రక్రియ మనకి వాళ్ళు కనపడుతుంది। ప్రజాస్వామ్యం అంటే ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే అత్యంత దైనీయ స్థితిలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ఇటువంటి కిరాతక గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ఈ ఎన్నికల్ని ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్ని బాయ్కాట్ చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయించడం జరిగింది। దాని కొరకు అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలకు గాని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం ఎంత హేయంగా అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఉపముఖ్యమంత్రే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిని అని చెప్పి వాపోయే పరిస్థితుల దృష్ట్యా మనం చూస్తున్నాం। ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని అయితే లెక్కకి మిక్కిలుగా ఏ రకంగా వేధిస్తున్నారో మనం చూస్తున్నాం। చిన్న ఉదాహరణ మాట్లాడుకుంటే పల్నాడులో జరిగేటువంటి పోలీస్ అకృత్యాలు ప్రభుత్వ అకృత్యాలకు అయితే లెక్కకి మిక్కిలి అసలు చెప్పనాకి అలవిగానటువంటి పరిస్థితులు ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితమో ఒక కేసు కట్టబడి ఎఫ్ఐఆర్ నమోదు కాబడి 41 నోటీసులు ఇచ్చేసి అంటే 41 నోటీస్ అంటే ఏంటి 7 సంవత్సరాల శిక్ష లోపు ఉన్నటువంటి ప్రతి సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదైతే కనుక దాంట్లో అరెస్టు చూపించకుండా రిమాండ్ చేయకుండా పోలీసు వారు నీ మీద కేసు నమోదు వేడి కాబడిందని చెప్పని వారికి 41 నోటీస్ 41A నోటీస్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఆ నోటీసులు అందుకున్న కేసులో కూడా మళ్ళీ ఆ కేసుని తిరగదోడి ఎంత కిరాతకం ఎంత పోలీస్ వ్యవస్థను ఎంత దిగజార్చడం చట్టాన్ని ఏ రకంగా తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆ 41 2-3 సంవత్సరాల క్రితం 41 నోటీస్ ఏ నోటీస్ ఇచ్చినటువంటి ఆ కేసుల్లో ఇవాళ మళ్ళీ వెనక్కి తీసుకుని అంటే తెరిచి దాన్ని 307 కింద సెక్షన్ ఆల్టర్లు చేసి దానిలో తప్పుడుగా ముద్దాయిల్ని నిరికించడమే కాకుండా నాయకుల్ని నిరికించడమే కాకుండా